చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ బిడ్డలుగా తండ్రి ఈ భూమి మీద మేము జీవిస్తున్నప్పుడు ఏ సమయానికి ఏం జరుగుద్దో తెలియని దినములు గనక తండ్రి ప్రతిరోజు సిద్ధపడమని మాకు సెలవిచ్చారు. మా దినములను మాకు చూసుకోవడం మాకు నేర్పమని తండ్రి మీ వాక్యము ద్వారా మేల్కొల్పారు. వినగలిగే చెవిని గ్రహించే మనస్సును దయచేయండి. ఈ మనస్సు నందు తండ్రి ఈ సంగతులు పెట్టుకునే ధన్యకరమైన జీవులుగా మార్చండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని కోరుతూ నిలబడండి. నేను తండ్రి ఏ విధముగా చెబితే మీ పిల్లలకు అర్థమవుతూ ఆ విధమైన తండ్రి వివరించి మాట్లాడగలిగే జ్ఞానమును నాకు దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ మాయా జీవితాన్ని ఊచి తండ్రి జాగ్రత్త కలిగి జీవించే ధన్యతను అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వింటాం, బాధ్యత కలిగి వింటాం, శ్రద్ధ కలిగి వింటాం. వినగూడని వార్తలు వింటున్నాం, చూడగూడని పరిస్థితులు చూస్తున్నాం. ఇలా జరిగిపోయింది ఏంటి అని వ్యక్తుల్ని చూసి మనం బాధపడుతున్నాం. ఈ రెండేళ్లలో కంటి నుండి నీళ్లు కారుతుండగానే ఆ నీళ్లు మనం ఇలా తుడుచుకున్నంత లోపే మరొక మరణ వార్త వింటున్నాం. మరొక ఆయన చచ్చిపోయాడు. వాడి ఈ రెండేళ్లలో పుట్టినరోజుల వార్తల కన్నా చనిపోయిన వార్తలు ఎక్కువ. ఎందుకు ఈ సందర్భం ఈరోజు నేను చెప్తున్నానంటే చిన్న వయసులోనే చనిపోతున్నారు. దీర్ఘకాలం బ్రతకాల్సిన మనుషులు అనతి కాలంలోనే నిండు జీవితాన్ని చూడకుండా చనిపోతున్నారు. దీనికున్న పేరేంటంటే అకాల మరణం అన్నారు. ఏ మరణం? అకాలం. కాలానికి ముందే వెళ్ళిపోవడం, బాధతో కుటుంబం నివ్వెరపోవడం. బాగా వినండి, మరణాన్ని గూర్చి కాస్తంత మనసు పెట్టి విన్నప్పుడు మనకు ఎలా బతకాలో మనకు తెలుస్తుంది. చూద్దాం ఒక సందర్భం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము వేడవకుడికి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం వేడువుడి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భములను పాలీయని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మాకు కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు, వారు పశ్చిమ్రానికేలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో. పిల్లలను కొంచెం సైలెన్స్ ఉంచండి. సందర్భం చూద్దాం, సందర్భాన్ని ఆలోచన చేద్దాం. జరుగుతున్న విషయాన్ని చూడండి. ప్రజలు జన సమూహము యేసుక్రీస్తు వారి వైపు చూసి రొమ్ములు బాదుకుని ఏడుస్తున్నారంట. నిజంగా 2000 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపుకు చూస్తున్న ప్రజానికం యేసుప్రభు వారు గూర్చే కాదు,
వారు బ్రతుకులను గూర్చి కూడా ఏడమన్న వార్త వాళ్ళ కళ్ళ ముందుకు వస్తుందట. బాగా వినండి, ఏం జరుగుతుంది సందర్భం అంటే, ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు, ఆయనను గూర్చి దుఃఖించుచు, ఆయన వేపు చూసి ఆయన వేపుకి వారు గొంతిని కళ్ళెత్తి చూస్తున్న ప్రజలకు ఊహ కందన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా గూర్చి అడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవ. నేను అడుగుతున్నాను, ఏడొద్దని చెప్పలేదు, నవ్వమని చెప్పలేదు, వేరొక ఆలోచనకి వెళ్ళమని చెప్పలేదు, ఏడవమని చెప్పట. అర్థమవుతుందా? ఏడొద్దనలా, కలిగే దుఃఖాన్ని ఆపొద్దని కూడా చెప్పాల, మీ కన్నీళ్లను వ్యర్థముగా ఖర్చు చెయ్యొద్దని కూడా చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా ఏంటంటే, ఏడవండి అర్థవంతముగా ఏడవండి అన్నాడు. ఇది తెలియాలండి మనకి. మనకి ఎలా ఏడవాలో మనకు తెలియకపోతే ఏడుపుకే సాంప్రదాయాలు నేర్పిస్తాం మనం. వచ్చింది ట్రెండ్లో. మనకి ఎలా ఏడవాలో తెలియకపోతే దుఃఖం నుండి ఉపశమనం కొరకు కొత్త నియమకాలు ఎదుగుతాం మనం. టెంట్లు వేసుకుంటాం, బంధువులు పిలుస్తాం, వాళ్ళ పాలన మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకు ఉపశమనం కొరకు నలుగురిని చుట్టూ కూర్చోమంటాం. అలా ఏడొద్దు అన్నాడు ఆయన. ఈ మాట యొక్క తీవ్రత మనకు తెలియాలంటే కాస్తంత చరిత్ర తెలియాలి. ఈ దుఃఖభరితమైన సందర్భం మనకు తెలియాలంటే ఒక దుఃఖంతో కూడిన ఒక దృశ్యాన్ని మీరు చూడాలి. బాగా వినాలి ఈరోజు, ఎందుకంటే ఈ పాట వింటే కాస్తంత అటెన్షన్ వస్తుంది మరణాన్ని గూర్చి, బతుకును గూర్చి. జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక విశ్వాసి తన కాలానికి ముందే మరణం పలకరిస్తున్నప్పుడు, ఒక విశ్వాసిని దీర్ఘకాలం బ్రతకాల్సిన ఆ విశ్వాసి లేదా మనుష్యుడికి అకాలంలోనే మరణం పిలుస్తున్నప్పుడు, తన కళ్ళ ముందే తన దినములు రోజు రోజుకి గతించిపోతున్నప్పుడు, విశ్వాసి ఆక్రందన తన గుండెల్లో నుంచి వచ్చిన కీర్తన, చక్కటి కీర్తన, మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టియన్ క్రిస్టఫర్ గారు, సింగరు నిసీజా అంటారు ఆయన, క్రిస్టియన్. చాలా భక్తితో కూడినది, మోసే ప్రార్థన భక్తిని భావజాలాన్ని కలిపి పాడిన పాట. ఒకసారి వినండి, ఇది అర్థమవదు, ఒకసారి అలా వినండి. విన్న తర్వాత ఆ సైలెన్స్తో ఈ మాటలు వినండి, మన హృదయాన్ని గుచ్చుకుంటాయి. చూద్దాం ఒకసారి, శ్రద్ధగా చూద్దాం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఆయనకు రోగం వచ్చేసింది, తెలిసిపోయింది డాక్టర్లు చెప్పేసరికి చచ్చిపోతారు అని. అలాంటి టైంలో ఆయన అడుగుతున్న పదాలు ఏంటంటే, దేవా ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నన్ను నేను బాగు చేసుకోవడం నాకు తెలియదేమో, దయచేసి నాకు కొంచెం కాలం ఇవ్వు, నీకు అన్ని విధాలుగా లొంగిపోతానని అర్థం వచ్చే పాటే ఈ పాట. నిజంగా బ్యూటిఫుల్ సాంగ్ అనిపిద్ది, కరోనా సమయంలో ఎందరినో వాదార్చిన సాంగ్ ఇది. చూద్దాం, విందాం ఒకసారి, వినండి. ఏదో ఒక రోజు మన జీవితంలో వచ్చే ఆక్రందన, ఆ సమయం ప్రతి జీవితానికి ఏదో ఒక రోజు వస్తుందండి ఖచ్చితంగా. ఈ మాటల్లో, ఈ పాటల్లో ఒక మాట ఉంది మీరు గమనించాలి, ఫలాలు లేని వృక్షంలో ఎదిగిపోయాను అన్నాడు. ఎలా ఎదిగిపోయాడట? ఫలాలు లేని వృక్షముల, నిజమే, పేరు ప్రఖ్యాతుల్లో ఎదిగిపోయాం, డబ్బులు దాచుకోవడంలో ఎదిగిపోయాం, నలుగురికి తెలిసినంతగా ఎదిగిపోయాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆస్తులో, ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, అన్నిటిలో ఎదిగిపోయాం. మర్చిపోయే వార్త ఏంటంటే, ఫలములు లేని చెట్టులా మిగిలిపోయాం, ఒక్కసారే రాలిపోతాం. మీరు చూడండి, ఏ లైఫ్ స్టడీనైనా మీరు చూడండి, ఎదుగుతాం 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 ఎదుగుతాం, దాస్తాం దాస్తాం దాస్తాం, ఒకే రోజు మరణం అనే వార్తతో చచ్చిపోతున్నాం. ఏం తొక్కవండి ఆ కర్ణాటక యాక్టర్కి చెప్పండి, డబ్బులు లేక చచ్చిపోయాడు ఆయన, పేరు లేక చనిపోయాడు ఆయన, నలుగురికి తెలియని వ్యక్తి ఆయన, అన్నీ ఉన్నాయి
కానీ తన దినములు ముగింపెప్పుడు తనకి తెలియదు, చచ్చిపోయాడు. మీరెవరినైనా గమనించండి, మానవ జీవితంలో మనకు నేర్పి ఒక పచ్చి నిజం ఉంది. ఏంటో చెప్పనా, తల్లి గర్భంలో ఒకరోజు పుట్టమన్నాడు ఒక కవి. ఒకరోజు పుట్టమంటమా, మన పుట్టుక అంచెలంచెలుగా ఎదుగుతట. ఒకరోజు శుక్రకణంగా పుట్టావు, ఆ తర్వాత ఆకారంగా పుట్టావు, ఆ తర్వాత ఎముకలతో పుట్టావు, ఆ తర్వాత ఒక పిండ మంచి పరిపూర్ణ దశగా పుట్టావు. ఒకరోజు ఆకారాన్ని సంతరించుకున్న నీవు బయటకు పుట్టావు. పుట్టుకి ఇన్ని దశలు మనకు నేర్పిస్తున్నప్పుడు చావు కూడా చెబుతుందట. నీకు రోజులు గడుస్తున్నప్పుడు, నీకు జుట్టు మెరుస్తున్నప్పుడు చస్తున్నావు, నీ ఆరోగ్యం తేడా వస్తున్నప్పుడు చస్తున్నావు. అంచెలంచెలుగా ఒకరోజు ఒకరోజు చచ్చి చచ్చి ఒకే రోజు మౌనంగా ముగిసిపోతామట. మన జనన మరణాలు మనకు చెబుతున్నాయి. ఏమని చెబుతున్నాయంటే, ఒకరోజు చచ్చిపోతాం. ఈ పాటలో ఉన్న రమ్యం మనకు తెలియాలి అంటే ఈ సందర్భంతో కాస్తంత కలుపుకుని ముందుకు పోవాలి. మనం వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం జనసమూహం ఆయన వైపు చూసి ఏడుస్తున్నారట. రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నారట, దుఃఖ స్వరాలతో ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? 2000 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళితే అకాల మరణాలతో ఏడుస్తున్నారట. ఇది ఒక్క సందర్భానికే సరిపెట్టకండి. ఈ సందర్భం మనకు తెలియాలంటే కాస్తంత వాళ్ళ దుఃఖ దినాలు మనకు తెలియాలి. 2000 సంవత్సరాల క్రితం ఏవైతే జరిగాయో, నేను అలా చెప్తున్నాను, ఈరోజు అలాంటి దినాలే జరుగుతున్నాయి. ఏం జరిగాయి ప్రజల జీవితాల్లో? గాయాలు జరిగాయి, మానసికంగా శారీరకంగా గాయాలు పాలయ్యారు. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. ఇతర జీవితాలు చూస్తుండగానే నివ్వెరపోయేలా చనిపోయిన ఎందరో మనకు కనిపించారు. బాగా వినాలి ఈ తీరి, మీరింటేనే బాగా అర్థమవుతాయి. అకాల మరణాలు రోజు రోజుకి సంభవించే ఆ ఆక్రందన మధ్య కాస్తంత వాళ్ళకి ఏదన్నా ఊరటిచ్చేవాడు ఉన్నాడు. ఈ యేసుప్రభు అనుకునే టయానికి ఈయన కూడా చచ్చిపోతున్నాడు. ఆయన సందర్భం ఒక్కసారి మన గుండెల్లో నుంచి ఒక్కసారి మన మనసు పెట్టి ఆలోచించగలిగితే నిజంగా బరువెక్కిపోయే మాటలు. మీకు ఇంకా ఇదే బాధ తినాలనుకోకండి. మీకు ఎలాంటి రోజులు రాబోతున్నాయంటే, కొండల దగ్గరికి పోయి మీరంటారు మా మీద పడండి అని, పర్వతాల దగ్గరికి పోయి, కొండల దగ్గరికి పోయి పర్వతాలని దాయమంటారు, కొండలని మీద పడమంటారు. ఇంకా మాట్లాడుకోవాలి అంటే, మాకు పిల్లలు పుట్టకపోతే బాగుండు అని అనుకుని ఏడ్చే రోజులు రాబోతున్నాయన్నాడు. ఆ రోజే అనంతకాలంలోనే వచ్చేసాయి. ఏం జరుగుతుంది ఆ రోజంటే, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. మాకు పిల్లలు పుట్టకపోతే బాగుండు అని కనీన తల్లులు ఏడుస్తున్నారట. కనని గొడ్రాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ధన్యజీవులని అనే ఒక శ్లోగన్ ఆ రోజు వచ్చేసిందట. ఏం జరుగుతుంది కాస్తంత చరిత్ర మనకు తెలియాలి. నేను చెప్పిన పదాలు బైబిల్ చదివిని మీకు అలవాటు ఉంటే కాస్తంత మనసుకు తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏడొద్దనలేదు ఏడవండి, నవమని చెప్పలేదు ఏడవండి, కానీ ఏడ్చేది అర్థవంతముగా ఏడవండి. ఏం జరుగుతుందో మనకు తెలియాలంటే ఆ రోజున్న పరిస్థితులు, సందర్భాలు, చరిత్రలు కాస్తంత మనకి తెలియాలి. నేను చెబుతున్న జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు జీవిస్తున్న కాలంలో చిన్నపిల్లలు చచ్చిపోయారండి. ఎవరు చనిపోయారు? చిన్నపిల్లలు. నేను అడుగుతున్నాను, ఈరోజు కూడా పుట్టిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారా లేదా? చచ్చిపోతున్నారు. చిన్నపిల్లలే కాదు, యవనస్తులు కూడా చనిపోయారు ఆయన జీవిస్తున్న కాలంలో. యవనస్తులే కాదు, కుటుంబానికి ఆసరాగా ధైర్యాన్ని ఇచ్చే మధ్య వయస్సుకులు కూడా చనిపోయారు. మధ్య వయస్సుకులే కాదు, ధైర్యాన్ని ఇస్తానన్న వృద్ధులే ఇంకా ముందు చచ్చిపోయారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, చావులు బెడద 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు బ్రతుకుతున్న కాలంలోనే మనుషుల్ని పట్టి పీడించిందట. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, మధ్య వయసులు చనిపోతున్నారు, కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చే పెద్దవారు చనిపోతున్నారు. ఒక్కరేంటి, ఏ మూలకు పోయినా మరణ వార్త గింగురమంటుందంట వాళ్ళ చెవులు. అలాంటి వార్తల మధ్య కాస్తంత ధైర్యానికి, మా మరణానికి సమాధానముగా
మా వాటమకి విజయానిగా, మా ఆకల దప్పులకి ఆహారంగా ఈయన గారు ఉంటాడు అనుకుంటే చివరికి ఈయన కూడా చనిపోతున్నాడు. అందుకు ఏడుస్తున్నారట. యేసుప్రభువు అన్నాడు, ఈ పరిస్థితులన్నిటి గూర్చి, ఈ మనసులో ఉన్న వార్తల గూర్చి, ఈ సందర్భాలు గూర్చి ముందు పర్టికులర్గా మీరు అవి ఏడకుండా వీటన్నిటికీ సమాధానకర్త నేనే అని వెళ్ళిపోతున్న నా గూర్చి ఏడుస్తున్నారు. మీకు తెలియాల్సిన ఒక అత్యవసరమైన సంగతి ఉందన్నాడు. ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. చరిత్ర, చిన్నపిల్లలు చచ్చిపోయారంటే 12 ఏళ్ళ కూతురు చచ్చిపోయిన రికార్డు బైబుల్లో ఉంది. ఎవరండి? యాయరు కూతురు. 12 ఏళ్ళ కూతురు చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను, ఒక గ్రామంలోనికి మనం వెళ్ళి చూస్తే ఆ లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. ఏ వయసు అబ్బాయి చచ్చిపోయాడో మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన న్యాయీనకు ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వస్తున్నప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి, అతను ఒక్కడే కుమారుడు ఆగుదాం, యాయీరు కూతురు వయసు 12, ఈ కొడుకు వయసు యవ్వనుడు. అక్కడే కాదు, మీరు లాజరు చనిపోయిన వయసు మీరు లెక్కల్లోకి తీసుకోండి. ఒక యవనస్తుడు, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, ఇంకా విడ్డూరం ఏంటి చెప్పినా ఏదో జైలు రద్దీ అయిపోయినట్టు యేసు ప్రభుతో పాటు కలిపి ఇద్దరు యవనస్తులను చంపేశారు ప్రభుత్వమే. మీరు ఇంకా మీరు చూడండి, ఆ రోజుల్లో రోమీలకి బాగా వినాలి, రోమీలకి వ్యతిరేకంగా తిరిగిన వారిని బహిరంగంగా గుంపులు గుంపులుగా చంపేశారు. అక్కడ వరకు ఎందుకండి, యవనస్తుడైన యేసుక్రీస్తుని కూడా చంపేశారు. ఎక్కడికి పొండి, 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో యెరూషలేము చరిత్ర ఏం చెబుతుందంటే మరణాల వార్త చెబుతుంది. బరువెక్కిన హృదయాలు కనబడుతున్నాయి. చరిత్ర చూపిస్తుంది, ఎక్కడికి పోయినా చిన్నని లేదు, పెద్దని లేదు, వృద్ధుడని లేదు, యవ్వనుడని లేదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం వలన చచ్చిపోతారు. ఏదో ఒక కారణం వలన ఈ కంటెంట్ నీళ్ళు వస్తున్నప్పుడు సరేలే అని ఒక వ్యక్తి గుచ్చి ఏడ్చి సమాధి చేసి తిరిగి వచ్చే లోపే మరొక వార్త, ఈయన కూడా చచ్చిపోయాడు. మరొకరు చనిపోయారని మరొకరు గుచ్చి ఏడుస్తున్నప్పుడు మరొకరు చనిపోయారని ఒక్కరెడ్డి గుంపులు గుంపులుగా చచ్చిపోయారు, చంపేశారు కూడా. మరొక చావులేంటో తెలుసా? ఆ రోజుల్లో రోమీలకి ఇన్ఫార్మర్స్ ఉండేవారు. రోమిల మధ్య, ప్రజల మధ్య బాగా వినాలి, రోమిలకి ప్రజలకి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్ఫార్మర్స్ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రభుత్వ అధికారుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఇస్రాయేల్ని గుర్చి ఇస్రాయేల్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, తమ వారిని గుర్చి తామే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, తమ వారిని గుర్చి తామే ప్రభుత్వ అన్యాయాన్ని ఒడగడుతున్న ప్రభుత్వ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, అమ్మేసేవారు తమ వారిని తామే. ఎప్పుడైతే సైనిక అధికారులు తీసుకుని వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన తర్వాత అధికారులు చేసిన వైరాగ్యం ఏంటంటే ఆ వ్యక్తుల్ని దారుణంగా చంపేసేవారు. ఈ చావును చూసిన సాటి సహోదరులు, అరే కావాలని ఈ రోజు చనిపోవడానికి వీడి కారణం ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే కదా వీడు చచ్చిపోయాడు, నేను బయటికి వాడు ఎక్కడున్నాడో చెప్పడం వల్లనే కదా, వాడు గూర్చి వీళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాడని నేను చెప్పడం వల్లనే కదా చచ్చిపోయాడు, వీడి చావుకి కారణం డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నేనే కారణమని ఆ చావు బాధను తట్టుకోలేక అక్కడికక్కడ ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా యెరూషలేము చరిత్ర రికార్డ్ చేసింది. అక్కడ వరకు ఎందుకండి, యేసు ప్రభువుని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినందుకే గిల్ట్ ఫీలింగ్తో చచ్చిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూత. ఇలాంటివి కోకొల్లేదు, యేసుక్రీస్తుకే కాదు రోమీలకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ గూర్చి కావాలో వాళ్ళందరినీ కళ్ళ ముందు పెట్టుకుని రోమీలు కావలసిన వారిని గూర్చి సమాచారం తెచ్చుకుని వాళ్ళు ఏం చేసేవారంటే చంపేసేవారు మనుషుల్ని. ఆ చచ్చిన వారు చనిపోయేవారు, చచ్చిన వారిని గూర్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పిన వారు కూడా ఆ అపరాధ భావంతో చచ్చిపోయేవారు.
ఆత్మహత్యలు కనబడుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోయిన వార్తలు కనబడుతున్నాయి, యవనస్తులు చనిపోయిన వార్తలు కనబడుతున్నాయి, మధ్య వయస్సులు చనిపోతున్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే కారణాలు ఏవైనా మనుషులు చచ్చిపోతున్నారు. 2000 సంవత్సరాల క్రితం, వేల వేల సంవత్సరాల క్రితం వందల వందల మంది గుంపులు గుంపులుగా చచ్చిపోతున్నారట. మరికొంతమంది ఆకలితో చచ్చిపోయారు, మరికొంతమంది అనారోగ్యంతో చచ్చిపోయారు. అన్ని కారణాలు మీరు చూడండి. మనుషుల వల్ల మనుషులు చనిపోయేవారు కొందరైతే, అనారోగ్యాలతో చనిపోయేవారు కొందరైతే, ఆకలి చావులతో చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారట. దేవుని ప్రజలు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ ఊరటగా కనబడ్డాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆకలి అన్న వారికి అన్నం పెట్టేవాడు, ఆపద అన్న వారికి ఆదుకునేవాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపడానికి సిద్ధపడేవాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరికీ అన్నీ తానే ఉన్నానని ఒక భరోసా తన జీవన శైలిలో ఇచ్చాడట. అలాంటి ఆశ, అలాంటి నిరీక్షణ, అలాంటి ధైర్యం ఈరోజు మరణపు ఒడిలోకి పోతున్నప్పుడు ఆయన చూసి ఏడుస్తున్నారట. అయ్యో మా ధైర్యం వెళ్ళిపోతుందని. అది సందర్భం చదువు ఒకసారి. లూకా సువార్త అప్పుడు కూడా చూడండి, ఇరుగు పొరుగు కుటుంబీకులు తమ విశ్వాసము కాని యూదులు కూడా వచ్చి వాళ్ళతో కలిపేసారు. చూడండి, అంటే చావు విషయంలో మనిషి ఏమెతికాడంటే కాస్తంత ఉపశమనం ఏమన్నా ఉందా అని ఆచారాలు, సాంప్రదాయాలు, మనుషుల్ని, సంగీతాల్ని ఎతకడం స్టార్ట్ చేశాడు. ఇన్నిటి మధ్య, ఇన్ని వైరాగ్యం మధ్య, ఇన్ని అకాల మరణాల మధ్య, చిన్నపిల్లల గురించి ఏడుస్తున్నప్పుడు, యవనస్తుని గురించి ఏడుస్తున్నప్పుడు, మధ్య వయస్కుల గురించి ఏడుస్తున్నప్పుడు అందరూ చుట్టూ నలుగురు వచ్చి మీకు మేము ఉన్నామన్న ధైర్యం ఇచ్చేవారట. అలాంటి టైంలో ఇవన్నీ కాదు సరి అయిన ఉపశమనం, సంగీతము కాదు, గుంపులు కాదు, ఇదేది కాదు, అసలు దుఃఖమే లేకుండా చేసే మహానుభావుడు ఉన్నాడు. ఈయన మనకు ఉంటే చాలని ధైర్యంతో బతుకుతున్న ఆ టైంలో, మిలుక్కు మిలుక్కుమంటున్న టైంలో ఆయన పచ్చిగా ఉన్న సేవా కార్యక్రమం ఒక్కసారిగా చంపేశారట. మరణాల విలయాల మధ్య మనిషి ఏడుస్తున్నాడు. ఎవరిని గుచ్చి ఏడుస్తున్నాడయ్యా అంటే వెళ్ళిపోయిన వారు గుచ్చి ఏడుస్తున్నాడు. ఎవరిని గుచ్చి ఏడుస్తున్నాడు? వెళ్ళిపోయిన వారిని గుర్చి ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చి ఆ దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక నలుగురిని కూడా ఎట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చే దుఃఖాన్ని ఎలా నివారణ చేసుకోవాలో తెలియక సింపతీని గుర్చి నలుగురు వస్తూ పోతూ ఉంటున్నారు. పాస్టర్ గారు వస్తున్నారు, సంఘస్థులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, మత పెద్దలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారని అడిగితే కాస్తంత ఊరట ఇవ్వడానికి వస్తున్నారు, ఉపశమనం కోసం ఎదుగుతున్నారు. ఏదో ఒక విధంగా శ్మశాన కార్యక్రమం దగ్గర నుంచి ఇంటి సావు కార్యక్రమం వరకు అందరూ చూడండి, ఏదో ఒక విధంగా పలకరిస్తారు. ఆ పలకరింపులు అనుకుంటున్నారు. కాస్త ధైర్యం అని గుర్తుపెట్టుకోండి, అది ధైర్యము కాదు. మరింత దుఃఖము. ఎందుకు దుఃఖం అంటే ఏడుస్తున్న వారు ఎవరిని గుర్చి ఏడుస్తున్నారంటే వెళ్ళిపోయిన వారిని గుర్చి ఏడుస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, ఏడండి కానీ అర్థవంతంగా ఏడండి. మీరు దుఃఖించండి కానీ అర్థవంతంగా దుఃఖించండి. ఎందుకు దుఃఖిస్తారు చెప్పిన? మీ ఏడుపులు, మీ పెడబొబ్బులు, మీ దుఃఖాలు అన్నీ దేని గురించి అంటే వెళ్ళిపోయే వారిని గురించి ఏడుస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే, గతంలో తగిన గాయాలు పోకుండా ఉండు. గాయాలు గాయాలుగానే ఉంటాయి, ఒకరోజు మాంతాయి, కానీ గతం గురించి ఏడొద్దు అన్నాడు ఆయన. ఆ మాటల సందర్భాలు అవేనండి. గతాన్ని గురించి అంటే వెళ్ళిపోతున్నవారు గతం గత, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారిక, వాళ్ళ గురించి ఎంతవరకు ఏడాలో అంతవరకే ఏడండి. ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి విశ్వాసం లేని ఏడుపులు, అవసరం లేని సంగీతాలు, పనికిరాని విషయాలు కూడా పెట్టుకుని ఉపశమనం ఏదోలా పొందాలని ప్రయత్నాలు జరగండి. ఇది అర్థవంతమైన ఏడుపు మాత్రం కాదు. ఇవి నా గురించి కూడా ఏడవకండి, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఏడాల్సింది వెళ్ళిపోతున్న వారిని గుర్చి కాదు, మీరు ఏడవలసినది ఇక అయిపోయిన వారిని గుర్చి కాదు, మీరు ఏడవలసిన ఒక అర్థవంతమైన ఏడుపు ఉందా? ఆ ఏడుపు ఏంటో చెప్పిన, ఉన్న పరిస్థితుల గుర్చి ఏడండి, బతుకున్న మీ గుర్చి ఏడండి, బతుకున్న మీ పిల్లల గుర్చి ఏడండి. మీరు ఎంత అడ్వాన్స్గా ఏడుస్తున్నారంటే వెళ్ళిపోయిన గతాన్ని, వెళ్ళిపోతున్న వారిని గుర్చి మీకు సరి అయిన అవగాహన లేకుండా వెళ్ళిపోయిన గతాన్ని గుర్చి ఏడుస్తున్నారు. ఏడొద్దన్నాడు ఆయన. బాధ ఉంటుంది, గాయం ఉంటుంది, కానీ ఎంతవరకు ఏడాలో అంతవరకు ఏడవాలట మనం.
యేసుప్రభు అంటున్న మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయి చూడండి. 23వ వచనంలో చూద్దాం, 27వ వచనంలో గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుని చూను, దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి ఎలాంటి పరిస్థితుల్లో వెంబడిస్తున్నారంటే, చిన్న పిల్లలు చనిపోతున్న ఆ వాతావరణం తట్టుకోలేక ఆయనను వెంబడించిరి. యవనస్తులు అకాలంలో చనిపోతున్న అలాంటి పరిస్థితుల్లో ఆయన వెంబడించిరి. మధ్య వయస్సుకులు కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న భయంకరమైన మరణాలు సంభవిస్తున్న కాలంలో ఆయన వెంబడించారు. ఆకలి దప్పుల్లో వెంబడించారు, వికారమైన జీవితాల్లో వెంబడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చీకటి బతుకుల్లో వారు వెంబడించారు వెలుగు ఆయనే. మరణాలు విలయాలు రోజు రోజుకి పలకరిస్తున్నప్పుడు అన్నిటికీ ధైర్యం, ఆహారమైన నిత్యత్వమైన మా ఏడుపులకి కారణమైన అన్నిటికీ ధైర్యం మీరే. ఈయన లేకుండా మేము ఉండలేమని ఆయన చుట్టూ ఏడవడానికి రెడీ అయ్యారు. యేసుప్రభు అన్నాడు, అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోతున్న విషయాల గురించి ఏడవకండి, వెళ్ళడానికి సిద్ధముకున్న మీ గురించి మీరు ఏడవండి. నిజంగా పాట అర్థం అవ్వాలండి. మన బ్రతుకు దినాలు మీరు జాగ్రత్తగా వినండి. ఏ రోజు వెళ్ళిపోతామో లేదో మనకు తెలీదు, కానీ ఒక సంకేతాలు మాత్రం మనకు కనబడతాయి. ఏడాది ఏడాది దిగుతుందంటే రోజు రోజుకి మరణిస్తున్నావని మాత్రం మర్చిపో. నీ తలపై ఉన్న ఇంటికలు మెరుస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, నీకు మరణం స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ కళ్ళు దృష్టి మందగిస్తుందంటే గుర్తుపెట్టుకో, నీకు చావు దగ్గరలోనే ఉందని జ్ఞాపకం చేసుకో. నీ తింటున్న ఆహారాల్లో సమతుల్యత లేకుండా అప్ అండ్ డౌన్ స్టార్ట్ అయ్యి, ఇది తింటే అరగట్లేదు, ఇది తింటే అరగట్లేదు అంటే గుర్తుపెట్టుకో, నీ జీర్ణ వ్యవస్థ కూడా మరణానికి దగ్గర అవుతుంది. ఒక్క మాటలో నేను చెప్తున్నాను, రోజు రోజుకి మనం చచ్చిపోతున్నా విషయం మనకు తెలియట్లేదు. రోజు రోజుకి మనం మరణిస్తున్నాం. ఆ మరణిస్తున్న మనల్ని గూర్చి ఏడకుండా, ఆల్రెడీ శాశ్వతంగా మరణించిన వారిని గూర్చి ఏడిస్తే నేను అంటున్నాను, ఇంకెందుకు ఏడవడం? ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు. తిరిగి రాని వారి కోసం ఎంత ఏడ్చినా వ్యర్థము. మరి నేను ఎవరు గూర్చి ఏడాలి? ఇంకా సర్దుకోవడానికి అవకాశం ఉన్న మీ గూర్చి, మీ పిల్లల గూర్చి ఏడవండి. ఎందుకు చెప్పిన, అలాంటి గడియలు గూర్చి మీకు వచ్చాయో, అదే మరణం మీకు వచ్చిందో, అదే చావు నిన్ను, మీ తండ్రిని, మీ పిల్లల్ని, మీ అమ్మని, మీ ఇంటి వారిని, నిన్ను పలకరించిందో, సర్దుకోవడానికి సమయం లేని ఆ మరణ గడియ వచ్చిందో, మీకంత దరిద్రపు జీవితం కలిగిన వారు ఇంకెవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, అయిపోయిన వారిని గూర్చి, వెళ్ళిపోయిన వారిని గూర్చి, ఆ దుఃఖాన్ని ఎలా నివారణ చేసుకోవాలని వీటి ప్రణాళికలను గూర్చి, వీటి గూర్చి ఏడవకండి, వెళ్ళిపోతున్న నా గూర్చి కూడా ఏడవకండి. ప్రజెంట్ లైఫ్ మీద ఎలా ఉందో దేవుని దగ్గరకు వచ్చి ఆడండి. ఆ మాట నేను చెప్పిన, నా దగ్గరకు వచ్చి ఏడొద్దం లేదు, నా దగ్గరే ఏడవండి, నా దగ్గరకు వచ్చే ఏడవండి, కానీ ఏడ్చేది కాస్త మీ బతుకులు బాగుపడేలా ఏడవండి. ఏడుద్దామండి అర్థవంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మా దినాలు తెలియట్లేదు అయ్యా, రోజు రోజుకి ఎదిగిపోతున్నామయ్యా, రోజు రోజుకి ఆస్తులో ఐశ్వర్యంలో పోగేసుకోవడంలో కట్టుకోవడంలో ఎదుటి వారితో గొడవలు పెట్టుకోవడంలో మోతుబరులమని చెప్పుకోవడంలో పెద్ద మనుషులని భుజాలు ఎగరేసుకోవడంలో అన్నిట్లో ఎదిగిపోతున్నాం, కానీ ఫలములు లేని వృక్షం వలని ఎదుట ఎదుగుతున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. ఒకరోజు రాలిపోతామన్న సంగతి మర్చిపోతున్నాం. ఆ ప్రజెంట్ లైఫ్ని చూసుకోవడం మాకు రావట్లేదు. దుఃఖించిన వారి దగ్గరికి వెళ్ళి అయ్యో అనడం నేర్చుకున్నాం, దుఃఖించిన వారి దగ్గరికి వెళ్ళి ఓదార్పునివ్వడం నేర్చుకున్నాం, దుఃఖించిన వారికి సాంప్రదాయాలు నేర్పించడం నేర్చుకున్నాం, ఇన్ని నేర్చుకున్నాం, కానీ ఏదో ఒక రోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రస్తుత జీవితాలు కలిగిన మా గూర్చి నీ దగ్గరకు వచ్చి ఏడవడం మాకు రావట్లేదని ఏడుద్దాం. దయచేసి ఏడుద్దాం దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి అర్థవంతంగా ఏడుద్దాం, మా బతుకులు బాగు చేయమని ఏడు. నిజంగా నేను అడుగుతున్నానండి, ఒక మరణపు వార్త మనం చూస్తున్నప్పుడు మనసును పెట్టాల్సింది ఏడు చెప్పనా? ప్రసంగన్న మాట, నేను కూడా ఒకరోజు చచ్చిపోతాను, ఇంకా నాకు టైం ఉంది, ఈ టైంలో నేను ఏదో ఒకటి సర్దుకోవాలి. కానీ మనకు అలా ఉండదండి, మనకేముంటుంది చెప్పనా? చావు దగ్గర కూడా మీరు చూడండి,
ఆ చావు దగ్గర కూడా సింపతి మాటలు మాట్లాడతాం, గుర్తుపెట్టుకో. మాట్లాడాల్సినవి సింపతి మాటలు కాదు, మాట్లాడవలసింది ఇంటికి ధైర్యాన్ని ఇచ్చేవి కాదు. ఆ బతుకున్న ఇంటి వారికి నీకు అర్థవంతమైన ఏడుపు మాటలు ఉండాలట. ఓ మాట నేను చెప్పిన, బతుకున్న మన గూర్చి మనం ఆలోచించుకోవడం మనకి చేత కాకపోతే మనకు సంభవించే ఆ సమయం ఏంటో చెప్పిన, అకాల మరణం గుర్తుపెట్టుకోండి. ఆలోచించకుండా పరిగెడుతూ 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 ఎంతో ఉందని అమాయకంగా పరిగెడుతున్న మనకి జ్ఞాపకాలలోనికి తెచ్చుకొని ఒక రోజు వస్తే దాని పేరే అకాల మరణం. చచ్చిపోతాం ఆ రోజు మనం. మనం ఎన్నో బడ్జెట్లు వేసుకుంటాం, దాచుకుంటాం, ఈ టైంకి ఇది చేయాలనుకుంటాం, ఈ టైంకి వీళ్ళతో ఎలా ఉండాలనుకుంటాం, అలా అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకరోజు దగ్గరకు వచ్చి అయిపోయేవన్నీ ముఖంలో ముఖం పెట్టి మరణం నీ వైపు చూస్తుంది. ఆ రోజు ఏం చేయగలని చెప్పండి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏడవండి కానీ ఏడ్చేది వెళ్ళిపోతున్న విషయాల గురించి ఏడవకండి, అయిపోయిన విషయాల గురించి ఏడవకండి. ఇంకా మీరు ఎలా ఏడుస్తున్నారంటే, ప్రస్తుత దినాల్లో మీరు చనిపోయిన వ్యక్తిని దగ్గరికి వెళ్ళి 3 రోజుల తర్వాత సుగంధ ద్రవ్యాలు పూసి మరీ ఏడుస్తున్నారు, అవి కూడా అర్థవంతంగా లేవన్నది చరిత్ర. ఆ రోజు నేర్చుకున్నారట వాళ్ళు. 3 రోజుల తర్వాత గోతు దగ్గరికి వెళ్ళి ఆ గోతులు ఉన్న మనిషిని మరలా ఆ సుగంధ ద్రవ్యాలు పూసి మరలా ఏడుస్తున్నారట. ఇంకెందుకు, ఎంత ఏడిస్తే ఏంటి? యేసుప్రభు దగ్గర ఆ సిచ్యువేషన్ ఉపయోగించారంటే కాస్త అర్థం ఉంది, ఆయన మరలా లేచిస్తాడు. అదే సిచ్యువేషన్ అందరికీ ఉపయోగిస్తే అర్థం ఏముంది? ఏడవడం వల్ల సుఖమేముంది? శవాలకి సెంట్లు పోయడం, శవాలకి పౌడర్లు పోయడం, శవానికి ముత్తాబు చేయడం, శవం చుట్టూ కూర్చొని ఆత్రనాదాలు చేయడం, ఇన్ని చేయడం వల్ల నేను చెప్తున్నాను, ఎంతవరకు ఏడాలో అంతవరకే ఏడండి. అంతకన్నా ఎక్కువగా మీ గురించి మీరు ఏడవండి. దేవుని దగ్గరకు వచ్చి ఏడవండి. ఈరోజే నువ్వు చచ్చిపోతే, ఈరోజే నీకు చివరి రోజు అయితే, ఈరోజు రాత్రి నీకు చివరి రాత్రి అయితే, ఈ ఆదివారమే నీకు చివరి ఆదివారం అయితే, ఇక వచ్చే ఆదివారం నువ్వు చూడవన్న ఒక లెక్క నీకు తెలియకపోతే, అవి మనకు తెలియవు కనుక మనం చేయాల్సినది మా బతుకులు సర్దుకోవడం మాకు నేర్పించు. మా కుటుంబాలని, మా పిల్లల్ని, మా జీవితాల్ని బాగు చేయ. మీరు అనుకుంటున్నారు మరణానికి దూరంగా పోయి పర్వతాల్లో దాక్కోవాలని, మరణానికి దూరంగా పోయి కొండల్ని ధాయమని, మీరు కన్నని గొడ్రాళ్ళు ధన్యులని మీరు అనుకుంటున్నారు. సంతానం లేని కుటుంబాలే కాస్తంత ఉపశమనం అని గుర్తుపెట్టుకోండి. మీకు తెలియట్లేదు, మీ గూర్చి ఏడవడం మీకు రావట్లేదు. ఉపశమనం ఎదుగుతున్నారు పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఉపశమనం ఎదుగుతున్నారు కొండల దగ్గరికి వెళ్ళి, మరణం పక్కన ఏదో ఒక నీడలో దాక్కోవాలనుకుంటున్నారు. మీకు తెలియని మాట నేను చెప్తున్నాను, నా దగ్గరికి రండి, ఆ ఏడుపు కాస్తంత మీ కొరకు ఏడ్చేలా రండి. నాకు ఏడుస్తారు ఎందుకు మీకు? నేను వెళ్ళిపోతున్నాను. నేనే కాదు, నా ముందున్న వారు కూడా వెళ్ళిపోయారు. నా ముందున్న వేరే కాదు, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు మీతో సహా వెళ్ళిపోతారు. మనం ఈ విషయం మర్చిపోతామండి. మనం మర్చిపోయి సీరియస్గా మనం ఏం చేస్తాం తెలుసా? వెళ్ళిపోతామన్న వార్త మనం మర్చిపోయి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మరణ గడియలో ఉన్నంతసేపు కాస్తంత కామ్గా ఉంటాం. ఆ తర్వాత తీయండి పొద్దులు చిట్టాలు లెక్కలేసేయండి. అన్నయ్యన తమ్ముడైనా, తోటివాళ్ళైనా, అమ్మ నాన్నైనా లెక్కలు తీసేస్తారని చెప్తున్నాను. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళే మీ చేతుల్లో పెట్టేంత సంపాదించి ఇచ్చి వెళ్ళిపోయారే. వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఒక సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారే, మేమేం పట్టుకెళ్ళలేకపోయామని. మరి నీకేం అర్థమవుతుంది? నువ్వు కూడా రేపు పొద్దున్న ఎవరో ఒకరి చేతుల్లో పెట్టి చచ్చిపోవడానికి తీసుకుంటున్నావన్న అర్థం నీకు ఎందుకు అర్థమవట్లేదు? ఆ చచ్చిపోయే దాని కొరకు మనం ఎంత ఫైట్ చేస్తాం? బైబిల్ చెప్తుంది, ఏడండి, మీరు నా వైపు ఏదో గుర్తుతో ఏడుస్తున్నారేమో, నేనే ఉన్నానని ధైర్యంతో ఏడుస్తున్నారేమో, కానీ ఈసారి ఏడవండి. మీ పాపాల గురించి, మీ పిల్లల యొక్క జీవితాల గురించి అర్థవంతముగా ఏడవండి. చదువు ఒకసారి 28 వచనం. యేసుక్రీస్తు వారు వారి వైపుకి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నీ నిమిత్తము, ఈ మీ పిల్లల నిమిత్తము ఏడవుడి అని అడుగుతున్నాను. ఈ 2 ఏళ్లలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పిల్లలు లేరా చెప్పండి? ఉన్నారు. వాళ్ళని చూసి మనం జాలి పడుతుంటాం.
తండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పిల్లలు మనం కనబడుతున్నాం. పిల్లలను కోల్పోయి పిల్లలు లేని తండ్రుల్ని మనం చూస్తున్నాం. ఒక్కటేంటంటే బంధాలు తెగిపోయి విచ్చలవిడిగా ఒంటరైపోయిన అనేక జీవితాలు మనం చూస్తున్నాం. ఈ టైంలో మనుషులు ఎదుగుతున్నది ఏంటి? అవి జ్ఞాపకం చేసుకుని ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేవాడు, ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేది, ఇలా ఉండేవాడు, ఇలా మాట్లాడేదని అవి చెప్పుకుంటూ ఏడుస్తున్నామే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా ముందు వెళ్ళిపోయిన వారిని చూస్తే నాకు అర్థమవుతుంది, నేను కూడా వెళ్ళిపోతాను, ఈ ప్రస్తుతంలో నేను ఎలా ఏడవాలో నాకు నేర్పించని ఏడ్చే వాళ్ళు ఉన్నారో చెప్పండి. వెళ్ళిపోయిన తల్లిదండ్రుల కొరకు ఏడ్చే పిల్లలు కనిపించారు రెండేళ్లలో, వెళ్ళిపోయిన పిల్లల కొరకు ఏడ్చే తల్లిదండ్రులు కనపడ్డారు రెండేళ్లలో. కానీ నేను చెప్తున్నాను, బతుకున్నవారు తమ కొరకే తాము ఏడ్చేవారు ఉన్నారా? యేసుప్రభు బ్రతుకుండగానే ఒక స్త్రీ ఏడ్చిందట, హత్తర తీసుకొచ్చిందట, సమాధి కార్యక్రమం సిద్ధం చేసిందట, బతుకుండగా ఏడుస్తుందట. యేసుప్రభు అన్నాడు, అర్ధవంతంగా ఏడుస్తున్నావు అన్నాడు ఆయన. అర్ధవంతంగా ఏడుస్తున్నావు, బతుకుండగానే ఏడుస్తున్నావు, బతుకులు గూర్చి ఏడుస్తున్నావు, నా భూస్థాపన కొరకు ఏడుస్తున్నావు. నేను అడుగుతున్నాను, చచ్చిపోయిన వారి కన్నా మనం ఎక్కువ ఏడవలసిన దేవుని దగ్గర ఎవరి గురించి చెప్పండి? బతుకున్న మన గురించి మనమే ఎక్కువ ఏడుతాం. చివరిలో ఈ పాటలో అంటున్న మాట ఎంతమంది గమనించారు? పరిగెట్టాను 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 పరిగెట్టాను, చివరికి పాపం వెనకాలే పరిగెడుతుందని ఒకరోజు నాకు అర్థమైంది. ప్రభువా పరిగెట్టడం ఆపేస్తాను, చివరికి నేను తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్కటే, నా గడియలను నా సమయాలను నా ఆలోచనలని నా ఆశలను చివరికి నన్ను నేను నీకు అప్పగించుకుని యేసు నీకు అన్ని విధాలుగా లొంగిపోయాను అన్నాడు. ఆ రోజు ఏడ్చినే వారినైనా ఈరోజు మన వారి కొరకు మనం ఏడుస్తున్న వారికైనా మీకైనా నాకైనా అందరికీ చెబుతున్న మాట, యేసుప్రభుకి అర్థవంతంగా ఏడ్చి అన్ని విధాలుగా ఆయన దగ్గర లొంగిపోతాం. ఎందుకంటే ఆయన దగ్గర మనం ఏడిస్తే మన దుఃఖ దినాల్ని సంతోష దినాలుగా అయినా మారుస్తాడు ఆయన, మన ఏడుపు దినాలను ఒకరోజు అర్థవంతంగా మారుస్తాడు ఆయన, మన కన్నీటి చుక్కన ఆయన దాచుకోవడం స్టార్ట్ చేస్తాడు. అందుకు ఏడుద్దాం. మనం ఎవరి దగ్గర ఏడుస్తామని చెప్పినా పనికి మాలిన బంధువుల దగ్గర ఏడుస్తాం, నీ దగ్గర అయ్యో అంటారు తప్ప తర్వాత వాళ్ళ గొడవలు వాళ్ళకే, నీ దుఃఖాన్ని దుఃఖముగా చూడరు. నీ స్నేహితుల దగ్గర ఏడుస్తావు, నీ స్నేహితులు అయ్యో అంటారు తప్ప వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాలు వాళ్ళవే, నీ కూర్చేవని ఇంటికడ కూర్చుని ఏడుస్తారు అనుకుంటున్నావు, ఏడరు, అది నీ బాధ నీదే. నీ బంధువుల దగ్గర నీ భార్య దగ్గర వాళ్ళ సైడ్ ఉన్నవారి దగ్గర వీళ్ళ సైడ్ ఉన్నవారి దగ్గర ఏడవండి. నీ కళ ముందునని చెప్పి కాస్త వికారంగా ముఖం పెడతారు తప్ప వాళ్ళ గొడవలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ భోజనాలు వాళ్ళ పార్టీలు వాళ్ళవే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గూర్చి ఏడుస్తారు అనుకున్నావు, ఏడవరు. కానీ నీ గూర్చి నీ బాధను బాధగా అర్థం చేసుకున్నాడు ఒకే ఒక్కడు, నీ గూర్చి బాధపడేవాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయన దగ్గర ఏడుద్దాం. ఆ రోజు చూడండి, ఆ పేద స్త్రీ కొడుకు చనిపోతే ఆ పేద స్త్రీ కొడుకు చనిపోయిన ఆ వాతావరణం అర్థం చేసుకుని ఆ తల్లి కోసం ఆయన ఏడ్చాడట. ఎవరు? యేసుక్రీస్తు ఏడ్చాడట. చూడండి, ఆ తల్లి గుచ్చి ఏడ్చాడు. లాజరు చనిపోయి ఆ కుటుంబం ఒంటరైపోతే ఆ కుటుంబం విశ్వాసం పెంచడానికి ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళండి, యాయిరు కూతుర్ని బతికించడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన బాధను బాధగా మన సంతోషాన్ని సంతోషంగా మనల్ని మనలుగా అర్థం చేసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి ఆడవాలి తప్ప, ఈ పనికిరాని గొల్లు చేసే గుంపును తెచ్చుకుని చుట్టూ పెట్టుకున్న వీళ్ళ వలన మనకు ఉపయోగం లేదు, ఉపశమనం అంతకన్నా లేదు, మనకి నివారణ లేదు. ఈ ఆచారాల వలన ఈ సాంప్రదాయాల వలన మనకి ఏ విధముగా మనశ్శాంతి లేదు. ఇప్పటికే మీ వారు చనిపోయారా? ఎంతవరకు ఏడవాలి అంతవరకు ఏడవాలి. ఇప్పటికే మీ వారు చనిపోయారా? వాళ్ళు గూర్చి మానేసి మీ గూర్చి ఏడవడం స్టార్ట్ చేయండి. ఇప్పటికే మన బ్రతుకు దినములు మనకు అర్థమవుతున్నాయా? సర్దుకోడు నేర్చుకోవడానికి ఏడవండి, దేవుని దగ్గర అర్థవంతంగా ఏడవండి. ఒకసారి ఈ పాట చూడండి, కట్టేశారా? చూడండి ఒకసారి, చూడండి మరలా అదే పాట చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో చూద్దాం ఒకసారి. తొంభైవ కీర్తన పదవచనం ముగించుకుందాం. మాయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నేడల 80 సంవత్సరాలు. మా ఫిగర్ పెద్ద చెప్పుకోదగినది ఏమీ కాదు. మా గొప్పగా పోవడానికి మేము దీర్ఘాయుస్సు అని చెప్పుకోవడానికి మా ఆయుస్సు చాలా చిన్నది. 70
లేదా 80. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. అదే కదండి జరుగుతుంది. 70 ఏళ్ళ చిన్న జీవితంలో మన ఏదో తెలియని ఆతృత, ఈ 70 ఏళ్ళ జీవితంలో కాస్త ముందుగా వెళ్ళిపోతున్న వారిని వచ్చి ఓదార్పులు చేయడానికి రకరకాల ప్రయత్నాలు, ఆచారాలు, సాంప్రదాయాలు. చివరికి మనం మర్చిపోయే సంగతి ఏంటంటే, ఈ ఏడుపుల మధ్య, సంపాదన మధ్య, పెనుగులాట మధ్య, ఈ కార్యక్రమాల మధ్య ఒకరోజు మనం కూడా ఎగిరిపోతామంట. ఏదో ఆయుస్సు ఉందనుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి, ఒక రోజుకి మనకు మిగిలేదు ఏంటి చెప్పిన ఆయాసము దుఃఖమే. ఆ రోజు అనుకుంటామంట చచ్చిపోతే బాగుండు అని. నేను ఒక మాట అడుగుతున్నానండి, దయచేసి బతుకున్నంత కాలం కాస్తంత జాగ్రత్తగా, ప్రేమగా, బాధ్యతగా, నలుగురితో సమాధానంగా, అందరితో ఆప్యాయంగా బతకండి. బతికినంత కాలం దేవుని దగ్గరికి వెళ్ళి వేటి వేటి కొరకు ఏడవాలో వాటి వారి కొరకు ఏడవండి. ఇతరులు బాగుపడుతున్నారని చూసి ఏడవకండి, చచ్చక మళ్ళీ ఏడుస్తారు నేను చెప్తున్నాను. ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఏడవకండి, ఏడవడం నేర్చుకోండి. మన గూర్చి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవడం నేర్చుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి అర్థవంతంగా ఏడుద్దాం. మోసే అంటున్నాడు 12 వచనంలో, దేవా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించటం మాకు నేర్పు. మాకు అర్థమైపోతుంది ప్రభువా, ఎక్కువ రోజులు మాకు లేవని. ఇప్పటికే నీ ఆరోగ్యం తేడా కొడుతుందా, లెక్కలేసుకో, ఇక అయిపోతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీకు తల మెరుస్తుందా, గుర్తుపెట్టుకో, ఇక రోజులు దగ్గరగానే వచ్చేసాయి, లెక్కలు స్టార్ట్ చేయి. ఆ లెక్కలు రోజు రోజుకి దిగుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవా నీ దగ్గరకు వచ్చేస్తున్నానయ్యా, అన్ని విధాలుగా లొంగిపోతున్నానయ్యా, నా పాపాలను, కాలగతులను, నా పరిస్థితులను, నా వైరాగ్యాలు, నా ఆశలను అన్నిటినీ తెచ్చి నీ పాదాలు చెంత పాడేస్తున్నాను, దయచేసి నా దుఃఖాన్ని లెక్కల్లోకి తీర్చుకొని దేవుని దగ్గరకు వచ్చి ఏడుద్దాం. ఆయన దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళందరూ ఏమవుతారంటే, నిత్యము నవ్వు ఒక నవ్వులోకి వెళతారు, నిత్యము ఆనందించి ఒక ఆనందకరమైన నాశనం లేని జీవితంలోకి వెళతారంట. ఇక్కడే ఏడ్చి, ఇక్కడ బాధల కొరకే బాధపడి, ఇక్కడ విషయాల కొరకే తలపోస్తూ వెళ్ళిపోయినా, ఆ జ్ఞాపకాలు తెచ్చుకున్న మరణించిన వారి కొరకు ఏడుస్తూ, అర్థం పర్థం లేని ఏడుపులు, ఆచారాలతో ఏడుస్తే నేను చెప్తున్నాను, మీ ఏడుపులకి అర్థం ఉండదు, నీ బతుకులకి అర్థం ఉండదు, చనిపోయిన తర్వాత ఏమైపోయారో కూడా అర్థము ఉండదు, అడ్రస్ కూడా దొరకదు. గుర్తెట్టుకో, వెళ్ళిపోతున్న వారిని చూసి ఒక పచ్చి నిజం నేర్చుకుందాం, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. ఆ కర్ణాటక యాక్టర్ చచ్చిపోయాడండి, ఆయన చనిపోయినప్పుడు ఈ యాక్టర్లు అందరూ మాట్లాడుతున్నారు, మీరు గమనించారు లేదో, ఆ యాక్టర్లు అందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి ఏం చేస్తారంటే, వాళ్ళందరూ గొప్ప మైకులు తీసుకుని అందరూ విపరీతముగా మంచి మాటలు చెబుతున్నారు. వాళ్ళు అన్నారు, ఈ స్టార్ టాలీవుడ్ యాక్టర్లు అందరూ అంటున్నారు ఏమనంటే, ఇదిగో ఇంత ఈజీగా మనుషులు చచ్చిపోతారా, ఈ స్టార్డమ్ ఏమైపోవాలి, ఈ ఆస్తులు ఏమైపోవాలి, ఇంత ఫ్యాన్స్ ఏమైపోవాలంటే, వాళ్ళకి అర్థం కాని మాట ఏంటంటే, మనుషులు ఒకరోజు చచ్చిపోతారని వాళ్ళకి అర్థమయ్యాక ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, బతుకున్నంతకాలం కాస్త మంచిగా బతుకుదాం, ఈ స్టారు, ఈ డబ్బులు ఇవన్నీ శాశ్వతం కాదు, నలుగురితో ప్రేమగా బతుకుద్దామని ఇప్పుడు అంటున్నారు వాళ్ళకి అర్థమవుతుంది చూడండి. ఇది ఎంతకాలం, ఒక 4 వారాల తర్వాత మర్చిపోతారు, మరలా ఇంకో యాక్టర్ చచ్చిపోతే అప్పుడు మరలా జ్ఞాపకాలు తెచ్చుకుంటారు, మరలా ఇంకోటి చచ్చిపోతే ఇలా చెప్పుకుంటూనే ఉంటారు. ఈ లోపల అర్థవంతంగా బాధ లేని వీళ్ళు సడన్గా అకాలంలో చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారు. అందుకే వాళ్ళెవరో కాదు మనకి, మన ఆచారాలు, మన బంధువులు మనకు ఓదార్పు కాదు, మన దేవుని దగ్గరకు వచ్చి అర్థవంతంగా ఏడుతాం. ఓ మాట నేను చెప్తున్నాను, అనాథ అయినా, బేదరాలైనా, లేదా విధవరాలైనా ఆ కొడుకు చచ్చిపోతే ఆయన ఆమె దగ్గర ఏడిస్తే, ఆవిడ ఆయన దగ్గర ఏడిస్తే ఆ ఏడుపు ఉపశమనం కొడుకును బతికించి ఇచ్చేసాడు. ఆ ఇద్దరు అక్కా చెల్లెలు ఏడిస్తే ఆ తమ్ముడిని బతికించి ఇచ్చేసాడు లాజరును. ఆ యాయిరు కూతురు కొరకు ఏడిస్తే బతికించి ఇచ్చేసాడు. ఆయన దగ్గర దుఃఖించిన వారి గూర్చి, తమను గూర్చి సర్దుకుని ఏడిస్తే వారి దుఃఖాన్ని నివారణ చేసి నవ్వుమయంగా మార్చేస్తారు. నేను మాట చెప్తున్నా, ఒకరోజు మనం ఈరోజు ఇలా ఏడిస్తే చచ్చిపోయిన మనందరినీ కూడా, మన వారందరినీ మనతో సహా బతికించి ఒకరికి ఒకరిని ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన వారిని తిరిగి మరలా మన చేతులకు అప్పగిస్తాడు, మన వారిని తీసుకెళ్లి మన చేతులు వారి చేతులు కలుపుతాడు, ఆయన తిరిగి వస్తున్నప్పుడు మన వారిని కూడా కూడా ఎంటబెట్టుకొని
వస్తాడు, మన వారిని అందరిని బతికించి మన చేతుల్లో పెడతాడు. అందుకే బతికించేవాడి దగ్గరికి, ఓదార్చేవాడి దగ్గరికి వెళ్ళి ఏడుద్దాం. ఈ బంధువుల దగ్గర, ఈ స్నేహితుల దగ్గర, ఈ పనికి రాని వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుని దయచేసి అర్థం లేని ఏడుపులు ఏడవడం. ఎందుకంటే ఆ గంటే వాళ్ళు ఉంటారు తప్ప, ఆ వారమే మనకేమైనా వండి తెస్తారు తప్ప, ఆ తర్వాత ఎవడో మనల్ని పట్టించుకోడు. అందుకే పట్టించుకునేవాడి దగ్గరికి వెళ్తాం, మన దుఃఖ దినాలని ఆనందముగా మార్చేవాడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏడుద్దాం. వెళ్ళిపోయిన విషయాలు మర్చిపోదాం, వెళ్ళాల్సిన సంగతులను గురించి ఏడుద్దాం, గతించిన సంగతులను వదిలేద్దాం, ఉన్న వర్తమానం కొరకు ఎలా బతకాలో నేర్చుకుందాం, అర్థవంతంగా దేవుని దగ్గర జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు తండ్రి. యకాల మరణాలు తండ్రి ఈరోజు కొత్త ఏం కాదు దేవ. మీ కుమారుడు జీవించిన కాలంలో కూడా ఎన్నో మరణాలు సంభవించాయి. వాటన్నిటి వెనక తండ్రి ఎలా ఏడవాలో మనుషులకు తెలియక తండ్రి రకరకాల ప్రయత్నాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఎదుర్కొన్నారు తండ్రి. దాని ద్వారా ఉపశమనం పొందుతారేమో అనుకున్నారు. ఈరోజుకి మనుషులు అదే చేస్తున్నారు. కాపర్ను పిలుచుకుంటున్నారు, సంఘస్థుని పిలుచుకుంటున్నారు, బంధువులను పిలుచుకుంటున్నారు, అది ఉపశమనం అనుకుంటున్నారు. వాళ్ళ వేడి జవాబు అనుకుంటున్నారు తండ్రి. ఆ నమ్మకాలు తీసివేయండి. మా చుట్టూ ఎంతమంది ఏడిచినా, ఎంతమంది ఉన్నా, ఎన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నా, వెళ్ళిపోతున్న వారి గురించి అయినా కాకుండా తండ్రి, బతుకున్న మా గురించి మాకు ఏడవడం నేర్పించండి. అయిన సంగతులు మర్చిపోయి జరగాల్సిన సంగతులను గురించి ఏడ్చే జ్ఞానమును మాకు దయచేయండి. మా దినాలను లెక్కించుకునే జ్ఞానము మాకు దయచేయండి. మా బతుకు దినాలని అంచనేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. జ్ఞాన హృదయముతో మమ్మల్ని నివసింపచేయండి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎవరైతే తండ్రి మా ప్రాంతంలో చనిపోయారో ఆ సహోదరి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబానికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి, మీరే ఓదార్చండి, మీరే తండ్రి అర్థవంతమైన రక్షణ అనుభవంలోనికి మిగిలిన వారిని నడిపించండి. తన సమయానికి ముందే తను వెళ్ళిపోయింది. తన ఎడల మీ లెక్కలేంటో మాకు తెలియదు తండ్రి. మనుషులుగా మేము గుర్తుపెట్టుకుని తండ్రి, వెళ్ళిపోతున్న వారిని చూసి మేమైనా బతుకుండగానే కాస్తంత జాగ్రత్తగా బ్రతకాలన్న బాధ్యతను, ఆలోచన, జ్ఞాన హృదయము తండ్రి మాకు దయచేస్తారని కోరుతూ, పగలు ప్రతీకారాలు, పనికిరాని విషయాలన్నీ పక్కన పడేసి తండ్రి, బతుకున్న 70 ఏళ్ళు 60 ఏళ్ళలో తండ్రి మీ కొరకు జీవించాలన్నా, మీ దగ్గర ఏడవాలన్నా అర్థవంతమైన జీవితాన్ని మాకు దయచేస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వారందరినీ ఈ మాటల ద్వారా ఓదార్స్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.